ఆర్టీసీ బస్సుల ద్వారా వ్యాపారులకు అనుకూలంగా సరుకుల రవాణాను అత్యంత త్వరగతిన గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ కార్గో సర్వీసులను వినియోగించుకోవాలని తిరుపతి కమర్షియల్ ట్రాఫిక్ మేనేజర్ లక్ష్మీ ప్రసన్న వెంకటసుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక డిపో మేనేజర్ సుధాకర్ తో కలిసి పట్టణంలోని చింతపండు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. మేము ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడమే కాకుండా మీలాంటి వ్యాపారస్తులకు అట్లాగే మిగతా ప్రజలకు కూడా మేము ఈ కార్గో ద్వారా మీకంతా తెలుసు ఆర్టీసీ ప్రయాణికులు చేరవేయడంలో సౌకర్యంతో పాటు మీకంతా తెలుసు గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డు మన ఏపీఎస్ఆర్టీసీ సొంతం చేసుకుంది. అలాగే మన దగ్గర ఉత్పత్తి అయ్యే ప్రతి ఉత్పత్తిని కూడా మేము కూడా మా ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా చేసి ప్రజలకు కానీ మీకు కానీ సేవ చేసే మహద్భాగ్యాన్ని మాకు కలిగించారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం విజయంగా జరుగుతూ ఉంది. ద్వారా మేము కూడా దాదాపు గత సంవత్సరం 70 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని మన ఏపీఎస్ఆర్టీసీ సమకూర్చుకుంది. అలాగే ఈ సంవత్సరం దాదాపు 200 కోట్లుగా మాకు టార్గెట్ కూడా నిర్ణయించారు. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే మనం కొత్త డిపో ఓపెన్ అవుతోంది, మనము ప్రయాణికులకు సౌకర్యం కలిగించడంతో పాటు మనము ఈ సరుకు రవాణా కూడా వినియోగించుకుంటే అదనపు ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించాలనే కోరికతో మిమ్మల్ని అందరం కూడా ఈ చిన్న సమావేశానికి పిలవడం జరిగింది. కార్గో సర్వీసులను బలోపేతం చేసేందుకు ఏజెంట్లను నియమిస్తున్నామని దీని ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. పార్సల్ సర్వీసులో 10% కమిషనర్, 2% మెయింటెనెన్స్ ఇస్తామన్నారు. కార్గో సర్వీసులను అన్ని ప్రాంతాలకు నడుపుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కార్గో సర్వీసుల ద్వారా సరుకును గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. చింతపండు, బెల్లం తదితర వ్యాపారులు కార్గో సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు అమ్ము, సలీం, ఇమ్రాన్, ఆసిఫ్, చాందబాషా, రామలింగన్న, ఆదేశీ నాయకులు కరీముల్లా, చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.